హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమీజ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి చాలామందికి కొన్ని కొన్ని ప్రైవేట్ పార్ట్స్ అంటే వెజినా పార్ట్స్ దగ్గర లేడీస్ కోసం చేసే వీడియో అండి ఇది. ఓన్లీ లేడీసే చూడండి ప్లీజ్, ఈ వీడియో రిక్వెస్ట్ అన్నమాట. సో చాలామంది లేడీస్కి ఏంటి అంటే వెజినా పార్ట్ దగ్గర చాలా దురద కానీ, ఇచ్చెస్ కానీ, కొంచెం ర్యాషెస్ కానీ అలా వస్తూ ఉంటాయి. సో ఎందుకు అంటే అది రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు. సో మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అట్లా దురద కానీ, మంట కానీ, లేదా కొంచెం ఏదో కొట్టుకుపోయినట్లు అట్లా ఉంటే మటుకి పెద్దవాళ్ళు మనకేం చెప్తారంటే అది వేడి చేసి అలా వస్తుందమ్మా, సో మజ్జిగా తాగండి, తగ్గుద్ది అనేసి అని చెప్తూ ఉంటారు. అప్పట్లో అది వేడి అనేవాళ్ళు, ఇప్పట్లో ఏది జరిగినప్పుడు అది ఇన్ఫెక్షన్ అనే పేరు పెట్టారు కదా. సో ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు. సో ఇది రావడానికి ఎక్కువ రీజన్ అండి. ఇది ఎక్కువ ఎవరిలో వస్తుంది? సో ఎవరి నుంచి ఎవరికి వెళ్తుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్లో ఎవరి నుంచి ఎవరికి వెళ్తుంది, అసలు ఇన్ఫెక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది నాకు తెలిసింది, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఈ వీడియో చూసిన మీ వరకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉన్నప్పుడు, మనం స్పైసీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బయట ఫుడ్స్ ఎక్కువ తిన్నప్పుడు, సో ఇలాంటి టైంలో వస్తుంది. అసలు ఇన్ఫెక్షన్ అనేది ఎవరి నుంచి ఎవరికి వస్తుంది? అసలు ఎవరికి వస్తుంది అంటే ఇన్ఫెక్షన్ అనేది మ్యాక్సిమం 75% లేడీస్కే వస్తుంది అండి, 25% జెంట్స్కి వస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే లేడీస్కి అనేటప్పటికి ఇన్ఫెక్షన్ అనేది చాలా తొందరగా బయటపడుతుంది, ఆ బ్యాక్టీరియా అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి లేడీస్కి ఎక్కువ శాతం అయితే వస్తుంది బ్యాక్టీరియా అనేది, అది ఎక్కువగా లేడీస్కే వస్తుంది అనమాట. సో లేడీస్ నుంచి జర్మ్స్కి ఎలా వెళ్తుంది అంటే మన భార్య భర్తలు దగ్గర ఉన్నప్పుడు భార్యకున్న ఇన్ఫెక్షన్ కొన్ని రోజులకి భర్తకి కూడా వస్తుంది అనమాట. భార్యకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలా అవుతుంది అంటే భర్తతో కలిసి ఉన్నప్పుడు కొట్టుకుపోవడం కానీ, గీతలు పడడం కానీ, ఎక్కువ మంట పుట్టడం కానీ, యూరిన్లో విపరీతమైన మంట రావడం కానీ, బాగా దురద రావడం కానీ, వైట్ డిశ్చార్జ్ అవడం కానీ, వాటర్ లాగా వైట్ డిశ్చార్జ్ అవడం, లేదా కొంచెం పెరుగు పెరుగుగా వైట్ డిశ్చార్జ్ అవడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే అదే కంటిన్యూగా అట్లాంటి టైంలో భార్య భర్తల దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది, భర్తకి కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది మెల్లగా వస్తుంది. తనకి కూడా ఫ్యూచర్లో కొంచెం కొన్ని రోజుల తర్వాత ఏంటంటే తనకి కొంచెం మంట పుట్టడం, కొట్టుకుపోవడం, దురద రావడం అలా వస్తుంది. ఇది ఏమవుతుందంటే యూరిన్లో స్మెల్ కూడా కొంచెంగా యూరిన్లో స్మెల్ రావడం, యూరిన్ బాగా మంటగా వేడిగా రావడం ఇలా జరుగుతుంది. సో ఇదివరకు వైద్యాలు గురించి ఆలోచిస్తే మజ్జిగ అనేది చాలా ఇంపార్టెంట్, బాడీని చాలా కూల్ చేస్తుంది. కాబట్టి ఇది మధ్య ఎక్కువ తాగి, వాటర్ కంటెంట్ ఎక్కువ తాగి, డాక్టర్ మెడిసిన్ యూజ్ చేస్తే తొందరగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి టైంలో భార్య భర్తలు కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిదండి, ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తే ఇన్ఫెక్షన్ అనేది కొంచెం తగ్గడానికి టైం పడుతుంది, ఇద్దరూ బాధపడతారనమాట. సో ఇలా లేడీస్కి ఎవరికైనా కానీ దురద కానీ, మంట కానీ, ఇలా వైట్ డిశ్చార్జ్ కానీ ఎక్కువగా అనిపించినా, యూరిన్లో బాగా మంట పుడుతున్నట్లు అనిపిస్తే మటుకి కొంచెం అది క్లియర్ అయ్యేదాకా భర్తకి దూరంగా ఉండండి. ఎందుకంటే అదే ఇన్ఫెక్షన్ భర్తకు వచ్చిందనుకోండి, మీకు ఒకవేళ తగ్గడానికి మీరు మెడిసిన్ వాడినా మళ్ళీ మీ భర్త నుంచి మళ్ళీ మీకు ఆ ఇన్ఫెక్షన్ అనేది మీకు మళ్ళీ దగ్గరైనప్పుడు తనకి మీ నుంచి వెళ్ళి ఉంటుంది కదా. సో అదే ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే మీరు మెడిసిన్ వాడి తగ్గించుకుంటే మళ్ళీ మీరు దగ్గరైనప్పుడు మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ మీకు పాస్ అవుతుంది. సో మీకు పాస్ అయ్యి మళ్ళీ తను మెడిసిన్ వాడితే తగ్గిందనుకోండి, మళ్ళీ మీ ఇద్దరు దగ్గరికి మీ నుంచి మళ్ళీ తనకి వెళ్తుంది. సో ఏంటంటే ఇది ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి కంపల్సరిగా భార్య భర్తలకు అనేది ఈ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే మంచి మెడిసిన్ యూజ్ చేసి, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుని, దీన్ని కేర్ఫుల్గా చేసుకున్నట్లయితే కంపల్సరిగా మీకు రిజల్ట్ ఉంటుంది ఆ ప్రాబ్లమ్. ఇన్ఫెక్షన్ అనేది ఒకసారి తగ్గితే మళ్ళీ వస్తుందా రాదా అని అడిగితే కంపల్సరిగా దానికి ఛాన్స్ ఉందండి. ఇన్ఫెక్షన్ అనేది మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎంత కేర్ తీసుకున్నా ఇంకొకసారి కూడా వచ్చే ఛాన్స్, అంటే ఇది మళ్ళీ రాదు అనడానికైతే లేదు. ఇది ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఎప్పుడు వస్తుంది అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గి, బాడీ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు మటుకు ఇది ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తిన్నప్పుడు కానివ్వండి, బయట బేకరీ ఫుడ్స్ ఎక్కువ తిన్నప్పుడు, ఏమంటారు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తిన్నప్పుడు కానివ్వండి, ఇట్లాంటి టైంలో కానివ్వండి, బాడీలో వాటర్ కంటెంట్ మనం వాటర్ తక్కువగా తీసుకున్న అట్లాంటి టైంలో ఏంటంటే బాడీ ఓవర్ హీట్ అయ్యి మనకి వస్తుంది. ఇంకొకటి రెండోది, దీనికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆడవాళ్ళు చాలామంది యూరిన్ చాలా హడావిడిగా కూడా పాస్ చేసే వాళ్ళు ఉంటారు. సో దీనివల్ల కూడా వస్తుంది. అప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక బకెట్ నీళ్ళలో బట్టలు జాడిచ్చారండి, ఒక బకెట్ నీళ్ళలో బట్టలు జాడిచ్చిన నీళ్ళు ఒక 2-3 డేస్ మనం అక్కడ పెట్టేస్తే ఏమవుతుంది, దాని నిండా వాటర్కి బ్యాక్టీరియా వచ్చేసి వాటర్ అంతా ఒక ఇన్ఫెక్షన్లా అయిపోతుంది.
అట్లాగే మన బాడీ కూడా యూరిన్ అనేది ఎక్కువగా పాస్ చేయగలం, అంటే స్పీడ్గా పాస్ చేసేసి వచ్చేస్తూ ఉంటారు. సో వాష్ చేసుకోకపోయినా, యూరిన్ పాస్ చేసినప్పుడు వాష్ చేసుకోకపోయినా, యూరిన్ హడావిడిగా పోసుకుని ఒక 2-3 డ్రాప్స్ ఎక్కడో లోపల మనం ఫ్రీగా మొత్తం పాస్ చేయకుండా ఎక్కడో హడావిడిగా చేసుకో, 2-3 డ్రాప్స్ లోపల ఉండిపోయినా అది ఏమవుతుందంటే, ఈ బట్టలు జాడిచ్చే నీళ్ళు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాను, లోపల ఆ యూరిన్ కంటెంట్ కూడా ఎక్కడో ఉండిపోయి అది ఏమవుతుందంటే మనకి అక్కడ బ్యాక్టీరియా అనేది చేరుతుంది. ఆ బ్యాక్టీరియా ఏమవుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాగా అయిపోయి అది బ్యాక్టీరియా బాగా ఎక్కువైపోయి బ్యాక్టీరియా చాలా తొందరగా పెరుగుతుందండి. ఒక బ్యాక్టీరియా 1,000,000 బ్యాక్టీరియాలను పెంచేస్తుంది. సో అంత ఫాస్ట్ అన్నమాట. సో అప్పుడు అదంతా ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది. అప్పుడు అది క్లియర్ అయ్యి ఒక్కొక్కసారి అక్కడ మనకి లోపల ఆ ఇన్ఫెక్షన్ పేగును కూడా పాడు చేసేస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే వస్తుందో ఆ పేగును కూడా పాడు చేసేస్తుంది అన్నమాట. సో ఏంటి అంటే చాలా సెన్సిటివ్ చేసేస్తుంది, ఈ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా చేస్తుంది. సో మనకి దీనికి ఏమన్నా ఉందా సొల్యూషన్ అంటే, డాక్టరే కాకుండా నేచురల్ వైద్యం అయితే మనం యూరిన్కి వెళ్ళినప్పుడల్లా వాటర్ మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటాం కదా, సో అలాంటి వాటర్ గోరువెచ్చగా, ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు గోరువెచ్చగా వాటర్ పొయ్యి మీద పెట్టుకుని మీరు ఎంత వేడైతే వెజైనా దగ్గర పట్టగలుగుతారో, సో అంత వేడిలో పసుపు ఇంత కల్లుప్పు పసుపు వేసి మీరు యూరిన్కి వెళ్ళినప్పుడల్లా గోరువెచ్చగా మీరు ఎంత వేడి పట్టగలుగుతారో అంత వేడితో క్లీన్ అయితే చేసుకోండి, మీ వెజైనా పాటిని శుభ్రంగా కడుక్కోండి యూరిన్కి వెళ్ళినప్పుడల్లా. సో అలా చేయడం వల్ల అంటే పసుపు యాంటీబయాటిక్, మీకు యూరిన్ పోసినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది ఎంతో కొంత బయటకు వస్తుంది. మీరు సరిగ్గా వాష్ చేయకుండా వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే, కూల్ వాటర్తో వాష్ చేసుకున్నా సరిగ్గా వాష్ చేసుకోకుండా వచ్చినా కూడా ఆ బ్యాక్టీరియా అనేది మీ వెజిన బయట పార్ట్ దగ్గర కూడా ఎక్కువ ఉండిపోతుంది. అలా ఉండటం ఏమవుతుంది, మీ స్కిన్ అక్కడంతా సెన్సిటివ్ అయిపోతుంది, చాలా సెన్సిటివ్ అయిపోతుంది. అలా అవ్వడం వల్ల ఏంటి, అక్కడంతా మంట పుట్టడం, పెద్దగా దురద రావడం, ఒక ఇచ్చెస్ లాగా జిల్ల జిల్లగా ఏదో ఒకలా అనిపిస్తుంది అన్నమాట, ఇరిటేషన్గా అనిపిస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఇలా మీరు యాంటీబయాటిక్తో క్లీన్ చేసినప్పుడు అలా ఏమవుతుంది, అక్కడ ఏమైనా బ్యాక్టీరియా ఉంటే పోతుందన్నమాట. సో అలా ఒకటి చేయండి. రెండోది ఏంటి అంటే, మీరు ఎక్కువ అక్కడ సోప్ అనేది యూస్ చేయకండి, అక్కడ ఇంకా సోపు అలాంటివి యూస్ చేయకుండా మంచి వాష్ తీసుకొచ్చుకొని యూస్ చేయండి. ఈ వాటర్ కంటెంట్, మజ్జిగ కంటెంట్ ఎక్కువగా తీసుకోండి, ఎక్కువగా తీసుకొని ఇలా మీరు క్లీన్ చేసుకుంటూ ఉండి ఏం చేస్తారంటే, ఎక్కువ చేద్దాం అక్కడ నైట్ టైం కోకోనట్ ఆయిల్ కానీ వెన్న కానీ ఏదైనా అప్లై చేస్తూ ఉండండి. అంటే ఏంటంటే అది డ్రై చేసేస్తుంది మీకు, అక్కడ స్కిన్ అనేది చాలా డ్రై చేసేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, భార్యాభర్తలు దగ్గర అయినప్పుడు మంట బాగా డ్రైగా ఇదై ఇంకా కొట్టుకుపోయినట్లు అలా అయిపోతుంది భార్యకి భర్తకి కూడా. సో ఏంటంటే ఇలా కొబ్బరి నూనె కానీ వెన్న కానీ రాసినప్పుడు ఏంటంటే స్కిన్ అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది, అక్కడ డ్రై అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో మీ విజయన పాటను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, లేడీస్ కోసం చేశానండి. దీనిలో మీకు ఎక్కడైనా నేను వర్గర్గా మాట్లాడినట్టున్నా, తప్పుగా మాట్లాడినట్టున్నా, మీకు యూస్ కాకపోయినా కూడా చూడకండి. సో బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు చేయకండి. ఒక ఆడమనిషి ధైర్యం చేసి వీటి గురించి వేరే ఆడవాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది చెప్పుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎవరికి షేర్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు. ఇలాంటి ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఇప్పుడు జనరేషన్ బట్టి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అయితే ఉంటుందండి ఖచ్చితంగా, ఎందుకంటే మనం తినే ఫుడ్ అలాంటిది కాబట్టి. సో యూజ్ అవుద్దని అనుకుంటున్నాను, మీకు యూజ్ అయినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే ఏంటంటే మీకు ఎంతమందికి యూజ్ అయిందో నాకు కూడా, అంటే ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది అనేసి మీకు కూడా యూజ్ అయ్యే వీడియో చేశాను అనేసి నేను ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నేను ఇదిగా ఉంటాను, ధైర్యంగా ఉంటాను. సో లైక్ చేయండి, మీకు ఎవరికైనా యూజ్ లేదా షేర్ చేయండి, ఇంకెవరికైనా యూజ్ అవుద్దు అనుకుంటే షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తూనే ఉంటుంది. మీరే మీసా, బాయ్.